Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. So me andar telusu nenu udipilo aithe stay kaagina anamata. So ikka nunchi kerala ki velthuna and idi 2 days tarvata meeru chudochu beard anta trim cheyipichina. Actually ikkada enduku aagalsi vachindante na mic lo chinna issue unde meeru last video lo chustunte fast ga velthunappudu koncham you know crackle sound la vastunde kada. So dan valla anamata mic adapter problem adi. So mic adapter amazon lo pedithe ninna deliver ayindi and it is morning 8:30 ayyindi. 9 కల్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. మొత్తం 560 కిలోమీటర్స్ జర్నీ చూపిస్తుంది, కాకపోతే 16 అవర్స్ చూపిస్తుంది. అదేందో నాకు అర్థం కాలేదు. దాని క్యాలిక్యులేషన్ ప్రాబబ్లీ రోడ్స్ ఎలా ఉన్నట్టు ఉన్నాయి. మా డాడీని అడిగితే కూడా రోడ్స్ బాగాలేవు అన్నాడు. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అండ్ నా ఛార్జర్ కూడా పనిచేయట్లేదు బండిలో. సో ఛార్జింగ్ కూడా లిమిటెడ్ అనమాట. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. సో ల్యాప్టాప్ నుంచి నేను పవర్ తీసుకుంటా ఒకవేళ నాకు అవసరం ఉంటే గోప్రోకి కానీ లేకపోతే ఫోన్కి కానీ ఐ షుడ్ బి ఫైన్. మిగతా అంతా బండి ప్యాక్ చేసుకొని బండి మీద వెళ్ళి మాట్లాడదాము. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఆన్ ద గోప్రో. All your stuff away and check out for the day. There's no time to waste when it's 100 degrees. Jai Shri Ram. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు చూడొచ్చు నేను రెండు డిఫరెంట్ గ్లౌజ్ వేసుకున్నాను అనమాట. సో నా రైట్ సైడ్ గ్లౌ ఉంది కదా, ఆస్పైడ్ అది. సో ఇది ఏమైందంటే బేసికలీ టైట్ ఉంది అనమాట. సో దానివల్ల నా స్కిన్ అంతా కట్ అవుతుంది. సో అట్లా అని చెప్పి నా పాత రైనాక్స్ గ్లౌ వేసుకున్నా. ఇది టూరింగ్ గ్లౌ అనమాట, ఇది స్ట్రీట్ గ్లౌ. సో బేసికలీ ఏంటంటే అప్పుడు ఒకసారి కోతెచ్చుకుపోయింది నా లెఫ్ట్ గ్లౌ, ఎందుకన్నా మంచిది అని చెప్పి ఇది పెట్టుకున్నా పనికొచ్చింది. అండ్ వీ హ్యావ్ 556 కిలోమీటర్స్ టు కవర్ టుడే. అండ్ ఉడిపి హైవే ఎక్కాలి నేను. సో ఉడిపి హైవే వెనక నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే, కానీ ఈసారి ఎందుకో నాకు అసలు లగేజ్ లేకుండా వెళ్తున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. హోప్ఫుల్లీ ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. 560 కిలోమీటర్స్కి మీరు చూడొచ్చు 15 అవర్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 9:36 అయిందనమాట. అండ్ నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను చెప్పలేదు అన్నాడు చాలామంది. సో బేసిక్గా నేను క్లోత్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ సాడల్ బ్యాగ్లో పెట్టుకున్నా, రైట్ సైడ్ బ్యాగ్లో వచ్చేసి బ్లాంకెట్ ఒకటి పెట్టుకున్నాను, టవల్ ఒకటి పెట్టుకున్నా, అండ్ నా ల్యాప్టాప్ సామాన్ పెట్టుకున్నా. అండ్ వెనుక మన టెయిల్ బ్యాగ్లో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నా, కెమెరా ఎక్విప్మెంట్ అవన్నీ కొన్ని దీంట్లో ఉన్నాయి, కొన్ని వెనుక సాడల్ బ్యాగ్లో ఉన్నాయి. అంతే, నేను చాలా లైట్ క్యారీ చేస్తాను, నాకు పెద్దగా అవసరం ఏం లేవు. బట్టలు కూడా చాలా తక్కువనే క్యారీ చేసుకున్నాను. ఐ విల్ వాష్ దెమ్ అండ్ రీయూజ్ దెమ్. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఉడిపి హైవే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కేరళ వరకు ఒకటే హైవే అన్నమాట. నియరెస్ట్ పెట్రోల్ బంక్ ఎక్కడుందో చూసుకోవాలి నేను, ఎందుకంటే పెట్రోల్ అస్సలు లేదు. బండి యాక్చువల్లీ ఎయిర్ లాక్ అయిపోయింది అన్నమాట, పెట్రోల్ లేక. అండ్ యావరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 26 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది, ఒక 130 వరకు మెయింటైన్ చేస్తే. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి, ఈ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు అనమాట. సో ఇక్కడ నాగి బ్రేక్ఫాస్ట్ చేస్తా. అండ్ ఇక్కడ నుంచి అన్ని కోస్టల్ ఫుడ్డే కాబట్టి ఎక్కువ కోకోనట్ యాడ్ చేసిన ఫుడ్ దొరుకుతుంది అనమాట నాకు. కోకోనట్ యాడ్ చేసిన ఫుడ్ అంతా ప్రిఫర్ చేయను నేను. అండ్ డే 1 సిరీస్లో అందరు చాలా బాగా నచ్చింది వీడియో, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ కీప్ వాచింగ్. కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ టూరింగ్ సిరీస్ అనమాట. యూనో కేరళలో ప్లేసెస్ ఎక్కువ నేను ఎక్స్ప్లోర్ చేయను, నేను వేరే రీజన్ మీద వెళ్తున్నాను అనమాట. అది ఏంటంటే అక్కడికి వెళ్ళాక మీకు క్లారిటీ వస్తుంది అనమాట. బట్ యూ గైస్ విల్ లవ్ దిస్ సిరీస్, స్టిక్ టు ఇట్. సో మనం ఈ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి మొత్తం కోస్టల్ ఏరియా అనేది కనెక్ట్ అవుతుంది అనమాట, మలబార్ కోస్టల్ అంటారు కదా. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి కొచ్చి, ట్రివాండ్రం అవన్నీ వస్తాయన్నమాట. ఫ్యూయల్ స్టాప్, ఇండియన్ ఆయిల్, ఓకే. నేను యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఫ్యూయల్ స్టాప్కి ఎంత మైలేజ్ వచ్చింది అన్నీ రికార్డ్ చేసిన. కాకపోతే ఏంటంటే ఒక వీడియో 30 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్కి కట్ డౌన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. నాకు ఫస్ట్ 30 మినిట్స్ వచ్చింది అన్ని ఇన్ఫర్మేషన్ యాడ్ చేసినాక. కాకపోతే ఏమైందంటే మళ్ళీ వీడియో మరి లాంగ్ అయిపోతుంది అనమాట. నా ఫుల్ ట్యాంక్. సో ట్రిప్ అయితే నేను మళ్ళీ క్లియర్ చేసుకున్నాను. అండ్ బాయ్స్ ఐఎమ్ రియలీ సారీ, ఇందాక కెమెరా కొంచెం పైకి ఉండే అనమాట, నేను చెక్ చేసుకోలేదు ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఐ హోప్ఫుల్లీ ఇట్ ఇస్ అ లిటిల్ అప్రైట్. నా తెలిసి ఇప్పుడు సెట్ అనిపిస్తుంది నాకైతే కెమెరా పొజిషన్. మోటో బ్లాగింగ్ అన్నిటికన్నా పెద్ద బాధ ఇదే అనమాట. ఏంటంటే బేసికలీ కెమెరా యాంగిల్ ఊరికే చేంజ్ అవుతుంది అండ్ మనం ఆన్ ద గో మనం చెక్ చేసుకోలేము, అదొకటే బాధ మోటో బ్లాగింగ్లో. అండ్ ఇక్కడ నుంచి నాకు 548 కిలోమీటర్స్ చూపిస్తుంది కేరళకి.
అండ్ నేను వెళ్ళేది హరిపాడ్ అనే విలేజ్ అనమాట. ఇట్ ఈస్ నియర్ బై ఆలపి. సో ఆలపి మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, అక్కడ బోట్ హౌసెస్ అవి ఇవి ఫేమస్ అనమాట. సో అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ హరిపాడ్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్కి వెళ్తున్నా ఇప్పుడు నేను. ఇక్కడ ట్రాఫిక్ కాప్స్ చాలా చిల్లు ఉన్నారు, కానీ నార్మల్ కాప్స్ ఉంటారు కదా, లా కాప్స్ ఉంటారు కదా, లా అండ్ ఆర్డర్ కాప్స్, వాళ్ళు కొంచెం సీరియస్ ఉన్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం డ్రగ్స్ అవి ఎక్కువ అనమాట ఈ స్టేట్లో, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో. యూనో కేరళలో కూడా కానీ లేకపోతే కర్ణాటకలో కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇక్కడ బేసికలీ డ్రగ్స్ ఇవి ఇది ఎక్కువ అనమాట. అండ్ చాలామంది నన్ను అడిగినారు నార్మల్ పెట్రోల్కి హై ఆక్టేన్ ఫ్యూయల్కి డిఫరెన్స్ ఏందనమాట అని చెప్పేసి. సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అంత టెక్నికల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను నేను. సో నార్మల్ ఫ్యూయల్కి హై ఆక్టేన్ ఫ్యూయల్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ ఫ్యూయల్ అనేది జల్దీ ఇగ్నైట్ అవుతుంది, తక్కువ టెంపరేచర్లో కూడా ఇగ్నైట్ అవుతుంది. హై ఆక్టేన్ ఫ్యూయల్ ఏంటంటే దానికి ఎక్కువ టెంపరేచర్ కావాలి. సో నార్మల్గా మన రీటర్ క్లాస్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్కి ఏమవుతుందంటే ఇంజిన్ చాలా హాట్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ నార్మల్ ఫ్యూయల్ ఎప్పుడైతే పోస్తారో అది ఇంజిన్ లోపలికి వెళ్ళి ఇగ్నైట్ అయ్యే లోపలనే అది మొత్తం యూనో ఇగ్నైట్ అయిపోతుంది ఫ్యూయల్స్. మనం పవర్ అనేది ఇంజిన్ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది, అందుకని చెప్పి ఇంజిన్ నాక్ అవుతుంది అనమాట యూజువల్గా. సో మీరు నార్మల్ ఫ్యూయల్ సూపర్ బైక్స్లో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది, ఎందుకంటే అంత పవర్ ఉండదు ఆ ఫ్యూయల్లో, ఎందుకంటే ఆ ఫ్యూయల్ ఆల్రెడీ బర్న్ అయ్యి సిలిండర్ లోపలికి వెళ్తుంది కాబట్టి. హై ఆక్టేన్ ఫ్యూయల్ ఏంటంటే హై టెంపరేచర్లో బర్న్ అవుతుంది అనమాట. సో మీ ఇంజెక్టర్స్ ఉంటాయి కదా, సో మీ ఇంజెక్టర్స్ నుంచి ఎప్పుడైతే ఫ్యూయల్ వెళ్తుందో, వెళ్ళి చేంబర్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడే ఇగ్నైట్ అవుతుంది. సో దట్ ఫ్యూయల్లో ఉన్న మ్యాక్సిమం పవర్ అనేది ఇంజిన్ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది, అందుకని చెప్పేసి సూపర్ బైక్స్లో హై ఆక్టేన్ ఫ్యూయల్ వాడతారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన, బట్ యా. అండ్ చాలామంది 26 మైలేజ్ ఇస్తుంది అనగానే షాక్ అయిపోయినారు, ఎందుకంటే నా బండ్లో ఫుల్ సిస్టమ్ ఉంది కాబట్టి. అండ్ చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేయగానే మేము మైలేజ్ అనేది డ్రాప్ అయిపోదు. సో ఎగ్జాస్ట్ మార్చిన తర్వాత మనం బండి ఎలా నడిపిస్తాం, బేసికల్లీ హై రెవ్స్లో పెడతాం, ఎందుకంటే సౌండ్ ఎంజాయ్ చేయడానికి, అట్లా మన మైలేజ్ డ్రాప్ అవుతుంది అనమాట. యూజువల్గా అయితే ఎస్ఎస్ మోటో కానీ ఏదైనా ఫుల్ సిస్టమ్ వేసినారనుకోండి మీకు మహా అయితే 1 to 2 కిలోమీటర్స్ తగ్గుతుందేమో, అంతకన్నా ఎక్కువ తగ్గదు. కానీ హైవేలో నాకు ఎందుకు ఇంకా అంత మంచి గుడ్ మైలేజ్ వస్తుంది అంటే బేసికల్లీ ఫ్రీ ఫ్లో ఉంది కాబట్టి, ఎగ్జాస్ట్ ఫ్రీ ఫ్లో ఉంది కాబట్టి ఇంజిన్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది, దాని మీద ఏం ప్రెషర్ లేదు, ఏం లేదు. అండ్ ఇంకా నేను బాఫిల్స్ తీస్తే నాకు ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది, కాకపోతే నేను బాఫిల్స్ పెట్టుకున్నా, ఎందుకంటే అంత సౌండ్ మనం ఇరిటేట్ అయిపోతాం అనమాట. బికాస్ దిస్ ఇస్ హ్యాస్ అ థంపింగ్ సౌండ్ అనమాట, అప్పుడప్పుడప్పుడు అనుకుంటా. ఇది నార్మల్ ఇన్లైన్ ఫోర్ లాగా అని రాదు, సో ఈవెన్చువల్గా కొంచెం ఇరిటేటింగ్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను బాఫిల్స్ పెట్టినా. సో ఎవరికన్నా ఫుల్ సిస్టమ్ పెట్టినాక మైలేజ్ తగ్గుతుందా అంటే సిటీలో ఆబ్వియస్గా తగ్గుతుంది, ఎందుకంటే వే యూ రైడ్ ద బైక్ విల్ డెఫినెట్లీ డ్రాప్ ద మైలేజ్. ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్ భలే మాట్లాడతారు నిజంగా. ఏ బ్రో వాట్ బ్రో, దెర్ ఇస్ బీచ్ బ్రో, కమ్ డా, విల్ గో టు ద బీచ్ డా, వాట్ ఆర్ దిస్ గూగుల్ టెలింగ్, 115 ఐ రీచ్ హోమ్, హూ విల్ వేకప్ డా, 115 ఎవ్రీ వన్ విల్ స్లీప్ డా. హైదరాబాద్ టు ఉడిపి నేను వచ్చినప్పుడు నాకు అంత యూనో స్వెట్టింగ్ ఏం కాలేదు, అంత వేడిగా ఏం అనిపించలేదు, కానీ ఎండలు బాగానే ఉండే, ఎండలు బాగున్నా నాకు అంత వేడిగా అనిపించలేదు. కానీ ఇక్కడ ఎండ చాలా తక్కువ ఉంది, కానీ గట్టిగా అంటే గట్టిగా నాకు స్వెట్టింగ్ అవుతుంది, ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఆ ఓషన్ నుంచి వచ్చే ఎయిర్ వల్ల చాలా స్వెట్టింగ్ అవుతుంది నాకు లోపల. అండ్ అదే షేడ్స్ వేసుకుందాం అనుకుంటున్నా, ఆపి షేడ్స్ వేసుకుంటా. ఆడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదో చెప్పండి డెఫినెట్గా, ఎందుకంటే ఐ హావ్ బీన్ ఫైన్ ట్యూనింగ్ మై యూనో మైక్ సెటప్ అనమాట. చాలా మైక్స్ నేను అంటే మైక్ ఒకటే వాడుతున్నా, కానీ దాని అడాప్టర్ ఉంటుంది కదా అది చేంజ్ చేస్తున్నా అనమాట. ఈ మైక్ అయితే పర్ఫెక్ట్ ఫర్ మోటో బ్లాగింగ్ అని నాకు అనిపిస్తుంది, కాకపోతే దాని అడాప్టర్లోనే చాలా ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు ఆడియో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే నాకు ఒకసారి చెప్పండి కామెంట్స్ డెఫినెట్లీ. అండ్ చాలామందిని అడిగినా నేను, నిన్న ఒక స్టోరీ పెట్టినా అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేసిన ఎన్ని మినిట్స్ వీడియో కావాలని చెప్పి, కొంతమంది 1 అవర్ అన్నారు, 3 అవర్స్ అన్నారు, కానీ చాలామంది 15 to 25 మినిట్స్లో పెట్టమన్నారు. సో ఐ విల్ స్టిక్ టు 15 to 20 మినిట్స్, దట్ ఈస్ అ స్వీట్ స్పాట్ అని నాకు అనిపిస్తుంది. సో యా. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే మొత్తం ఓషనే ఉంది మనకి. సో బేసికల్లీ ఒక 1 కిలోమీటర్ కానీ 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే మొత్తం మనకి ఓషనే వస్తుంది. బీచెస్ అయితే ఏం లేవు ఇక్కడ దగ్గరలో. కేరళ అండ్ కర్ణాటక స్టేట్లో ఆటోస్ అన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కలర్ కోడ్ వాళ్ళది బ్లాక్. అండ్ కేరళలో అయితే ఎక్కువ ప్రైవేట్ బస్సెస్ నడుస్తాయి, గవర్నమెంట్ బస్సెస్ చాలా తక్కువ నడుస్తాయి అన్నమాట. అండ్ కేరళలో మోడిఫికేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, మీ అందరికి తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ అండ్ ఆల్సో మోడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి. సో మోడిఫికేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తారు.
అండ్ మోడిఫికేషన్ కేరళలో ఎందుకు బ్యాన్ అయిందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఈ వీడియోలో కాదు అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు వచ్చేసి మోటో వ్లాగింగ్లో యూనో టూరింగ్ సెట్ అయిందా లేకపోతే టెక్నికల్ వీడియోస్ సెట్ అయినాయా చెప్పండి. నాకు తెలుసు మీరు టూరింగ్ విత్ టెక్నికల్ అని చెప్తారు, కుర్రతనం. అండ్ టోల్ రోడ్స్ది ఫండ్ అయిందో నేను మీకు చెప్తాను. సో బేసికలీ టోల్ రోడ్స్ ఎందుకు టోల్ కలెక్ట్ చేస్తాయి అంటే, ఈ టోల్ రోడ్స్ అనేది గవర్నమెంట్ ఏపీదు. సో బేసికలీ ఒక కంపెనీ ఉంటుంది అన్నమాట, ఏదో ఒక కంపెనీ, చాలామంది కంపెనీస్ ఉంటాయి కదా, టెండర్ వేస్తారు. సో ఎవరికైతే ఈ టెండర్ వస్తుందో వాళ్ళు రోడ్ అనేది వాళ్ళ డబ్బులతో లే చేస్తారనమాట. లే చేసిన తర్వాత ఇట్లా టూల్ బూల్స్ పెడతారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు కట్టడానికి 100 crores అయిందనుకోండి, ఈ రోడ్డు కట్టిన తర్వాత టోల్ ఓపెన్ చేస్తారు. టోల్ ఓపెన్ చేసి 100 crores ఎప్పుడైతే కలెక్షన్ వాళ్ళకి అయిపోతుందో ఆ టోల్ అనేది తీసేస్తారు. కానీ చాలా మట్టికి టోల్స్ ఓపెన్ అయి ఉంటాయి, అది నడుస్తూనే ఉంటుంది, కడుతూనే ఉంటాం మనం, కానీ అది ఫండా బేసికలీ. దాని తర్వాత ఇంకా వాళ్ళు మెయింటెనెన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు టోల్ని ఇంకా రన్ చేస్తూనే ఉంటారు. బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రెవెన్యూ. యూజువల్గా ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీస్ హ్యాండిల్ చేస్తాయి అన్నమాట ఇలాంటివి. అండ్ కోచికి వచ్చేసి 445 kilometers. బాయ్స్ కేరళ స్టేట్ అయితే ఇప్పుడే ఎంటర్ అయినా, ఇప్పుడే కర్ణాటక బోర్డర్ అయిపోయి కేరళకి ఎంటర్ అయినా అనమాట. ఆటోని కూడా వదిలేదు, ఆటోకి ఒక వెనుక స్ప్లిటర్ పెట్టేసి దాని వెనుక మిడ్ నుంచి ఎగ్జాస్ట్ తీసిండు. అండ్ దానికి ఏదో స్టెయిన్లెస్ స్టీల్ ఎండ్ క్యాన్ లాగా పెట్టిండు బేసికల్లీ. నైస్. అరే యాక్చువల్లీ ఇక్కడ నుంచి గోపురం నాట్ అలౌడ్ అనమాట. సో కాప్స్ పట్టుకుంటే గోపురకు ఆపుతారు. అండ్ ఎగ్జాస్ట్ కూడా చాలా సీన్ ఉంటుంది ఇక్కడ. సో మనం చూసుకొని వెళ్ళాలి. కానీ గోపురం హెల్మెట్లో కాకుండా మనం షోల్డర్ మౌంట్ కానీ చెస్ట్ మౌంట్ పెట్టుకోవచ్చు. బేసికల్లీ ఇక్కడ లా ఏంటంటే హెల్మెట్ మీద కెమెరా ఉండదు అని చెప్పేసి. సో మనం లూప్ హోల్స్ వాడుకొని వీ కెన్ మౌంటెడ్ ఆన్ అవర్ షోల్డర్ ఆర్ ఆర్ చెస్ట్ బేసికలీ. నేను కేరళ స్టేట్ ఎంటర్ అయినప్పటి నుంచి అసలు ఒక్క రోడ్డు మంచిగా లేదు. వీళ్ళు రోడ్డు మధ్యలో డైవర్షన్ కట్టలేదు, డైవర్షన్ మధ్యలో రోడ్లు కట్టినారు బేసికలీ. ఇంతవరకు ఒక్క మంచి రోడ్డు కూడా రాలేదన్నమాట. మేము మళ్ళీ మొత్తం ఈ నేషనల్ హైవే స్టేట్ హైవేనే, కానీ మొత్తం డైవర్షన్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉన్నారు దీని వర్క్, ఈజీగా 2-3 ఇయర్స్ పట్టేటట్టుంది. మొత్తం ఇలానే ఉంది. నేను ఇంతసేపు వచ్చిన నేషనల్ హైవే ఉంది కదా, అక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకున్నా. సో ఆ నేషనల్ హైవే వదిలేసి ఇప్పుడు నేను అన్ని ఊర్లలో నుంచి వెళ్తున్నా అనమాట. సో మనకి ఇది ఒకటే ఆప్షన్ ఉంది ఇప్పుడు, లేకపోతే అదే దాంట్లో వెళ్ళిపోయాం అనుకోండి వేరే ఏదో ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ కలర్లో ఉన్నాయి కదా, సో ఇక్కడ కేరళలో ఏంటంటే ఆ కలర్లో ఉంటాయి ఆర్టీసీ బస్సులు, వైట్ అండ్ బ్లూలో, కొన్ని రెడ్ అండ్ యెల్లో ఉంటాయి అన్నమాట. ఓ ఇప్పుడు ఆటో కలర్లు కూడా మార్చినారు, కొన్ని గ్రీన్ కూడా ఉన్నాయి. ఓకే కాసరగోడ్ అయితే ఎంటర్ అయిపోయినాం అయితే మనము. ఇక్కడ కూడా చాలా బైకింగ్ కల్చర్ చాలా ఎక్కువ కాసరగోడ్లో. ఓ వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ బ్రో. నాకు తెలిసి ఇప్పుడు డ్యామ్ ఓపెన్ చేసినట్టున్నారు, రివర్ వాటర్ అంతా ఒక కలర్లు ఉన్నాయి కదా. ఇక్కడ ట్రాఫిక్ కాప్స్లో ఎవరు ఉండరు, ఇక్కడ ఎంవిడి అని ఉంటుంది అనమాట, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో బండ్లను పట్టుకోవాలన్నా, సీజ్ చేయాలన్నా, లేకపోతే ట్రాఫిక్ చెక్స్ చేయాలన్నా వాళ్ళే చేస్తారు. మనలాగా సపరేట్గా వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ అనమాట. మన దాన్ని ట్రాఫిక్ పోలీస్ ఎట్లా, ఇక్కడ ఎంవిడి అట్లా. ఇక్కడ ఎక్కడైనా కోకోనట్ వాటర్ దొరికితే అని చూస్తున్నా బాయ్స్. నేను వాడు ఇచ్చిన కోకోనట్లు ఇన్నే నీళ్ళు ఉన్నాయి, లిటరల్లీ 2 సిప్స్కి అయిపోయినాయి అవి. వాడి దగ్గర ఆల్మోస్ట్ అన్ని అట్లాంటివి ఉన్నాయంట. సరే అని చెప్పేసి వేరే దగ్గర ఎక్కడన్నా పెద్ద ఉంటే తాగుదాం. ఏదో పొలిటికల్ ర్యాలీ అవుతున్నట్టుంది, మనకు అవి చదవడం రాదు. అదే పొలిటికల్ ర్యాలీ ఏదో అవుతుంది. జై తెలంగాణ. ఎక్స్ట్రాలు ఎందుకే బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ బ్రెజర్ చూడండి, సేమ్ నా బండి కలర్ లాగానే ఉంది. సిమిలర్ ఉంది, సేమ్ కాదు కొంచెం సిమిలర్. ఇప్పుడు గుంజుతో చూడండి, ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయలేదు కానీ బాడీ మొత్తం స్వెట్ అయిపోయి డిహైడ్రేట్ అయిపోతుండే. నాకు అనిపించింది బాడీ డిహైడ్రేట్ అవుతుందని, కానీ ఎందుకు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకటే మ్యూజిక్ ఇక్కడ నుంచి. ఇంకా 50 kilometers ఉన్నాయి, ఇంకొక 6-8 hours వెళ్ళొచ్చు. ఎందుకంటే రోడ్స్ అస్సలు వాళ్ళేవు, అసలు ఏంటంటే మొత్తం డైవర్షన్స్ ఉన్నాయన్నమాట. రోడ్లు తక్కువ, డైవర్షన్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా డిలే అయిపోయిందనమాట, 40-50లోనే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ హైదరాబాద్ బాయ్ లాగా నడిపిస్తున్నాను అయితే.
మన చార్మినార్లో చిర్రోజు ఉంటారు కదా అట్లా నడిపిస్తున్నా అనమాట. ఫర్ రిఫరెన్స్ మన గాంధీనగర్ ఉన్నలాగా నడిపిస్తున్నా, మన సైనిక్ ఫ్రీ బాయ్స్కి అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్. సెకండ్ ఫ్యూయల్ స్టాప్ ఆఫ్ ద డే, బైక్ పెట్రోల్ ఉంది కదా. మీ అమ్మ చాలా లేట్ అవుతుంది ఇక్కడ, వేరే బంక్స్ ఉన్నాయో లేవో ముందు నాయంట మొత్తానికి ఫ్యూల్ లేదు అనిపిస్తుంది నాకు. వేరే ఫ్యూయల్ స్టాప్ ఎక్కడన్నా చూద్దాం. ఇక్కడ ఇంకొక ఫ్యూయల్ బంక్ ఉంది, ఇక్కడ కూడా పరిస్థితి అదేనా? మీ అమ్మ ఫ్యూయల్ బంక్ లేదు ఇక్కడ, బాబు ఇంత రష్ ఉంది ఇక్కడ. బ్రో ఫుల్ ట్యాంక్. బాయ్ ఇప్పుడు అయితే నేను లంచ్ కాగిన టైం 4 అవుతుంది అనమాట, మన ఫుడ్ ఏది దొరకదు కదా సరే అని చెప్పి ఒక కెఫే దగ్గర ఆగితే షవర్మా ఉంది అన్నారు. సరే అని చెప్పి షవర్మా తింటున్నా. బాగానే ఉంది ప్లేస్ అయితే చూడొచ్చు. నాకు తెలిసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ అనుకుంటా తిందా మారేది. మిగతా అయితే గుడ్ ప్లేస్ అండ్ బండ అయితే ఆడుంది. ఫుడ్ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు, కేరళలో షవర్మా ఎలా ఉంటుందో నాకు తెలియదు, తిన్నాక చెప్తా. బాయ్స్ లంచ్ అయితే అయిపోయింది, 4:30 అవుతుంది టైం. అసలు డిస్టెన్సే కవర్ చేయలేదు నేను, అరౌండ్ ఒక 280 కిలోమీటర్స్ అట్లా కవర్ చేసినట్టున్నా. సో ఇప్పుడైతే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము అండ్ లంచ్ గురించి చెప్తాం మోటో బ్లాగ్లో, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా మోటో బ్లాగ్లో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెట్స్ గో బాయ్స్. వీడు యాక్చువల్గా ఏం చేసిండంటే రుమాలీలో ఇవ్వకుండా కుబ్బూజ్లో ఇచ్చిండు నాకు. నేను హైదరాబాద్లోనే కుబ్బూజ్ తినా, ఇక్కడికి వచ్చి తినాల్సి వచ్చింది, ఇంకా ఏం చేయలేము కదా. దొరికింది దొరికింది తినాలన్నట్టు తిన్నా ఇంకా అంతే. ఫోన్ కూడా డెడ్ అయిపోయింది, ఒక ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే లేదు, దానికి ఏమైందో మరి. ఐఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టినా, ఛార్జింగ్ అవుతుంది. ఓడి అమ్మ నేను మళ్ళీ బస్ చూడడానికి వచ్చినా, వీడు ఘోరంగా నడిపిస్తున్నాడు అప్పటి నుంచి. వీడు స్పీడ్ లిమిట్ అనుక 35 అని రాసిండు, వాడు 35 కాకుండా అన్నీ పోతున్నాడు, వాడు 135 కూడా పోతున్నాడు. వాడైతే ఎక్కడ దొరుకుతారు రా స్వామి మీరందరూ. అండ్ మ్యాప్స్ ఏం అవసరం లేదు, కొచ్చి వరకు వెళ్ళాలి కాబట్టి పైన బోర్డులు అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బేసికలీ ఏంటంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే పెద్ద స్టోరీ అనమాట. ఇక్కడ మన దగ్గర ఎట్లయినా చేసుకోవచ్చు, అంటే లెఫ్ట్ నుంచి చేయొద్దు యాక్చువల్గా, కానీ మనం చేసినా కానీ మేనేజ్ చేసుకుంటారు అనమాట. ముందున్నోడు చూస్తే లెఫ్ట్ రైట్ తీసేసుకొని మేనేజ్ చేస్తాడు, కానీ ఇక్కడ అట్లా కాదనమాట. లెఫ్ట్ నుంచి మీరు ఎంత హార్న్ కొట్టుకుని వచ్చినా కానీ దబాయించేస్తున్నారు. సో ఓన్లీ రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి వీళ్ళని. 2 hours later. ఇక్కడ నాకు తెలిసి రోడ్స్ కొంచెం బెటర్ ఉన్నట్టు ఉన్నాయి బాయ్స్, అనొద్దేమో అంటే మళ్ళా. బట్ యా సీనరీ కూడా కొంచెం బెటర్ అవుతుంది, ఎందుకంటే నేను ఎలివేషన్లోకి వెళ్తున్నాను అనమాట. సో హైట్ ఎక్కుతున్నాను కాబట్టి ఆబ్వియస్లీ వ్యూ అయితే మంచిగా అయితేనే ఉంటుంది విత్ ఎవ్రీ టర్న్ ఐ టేక్. కొట్టుమూచి, కొట్టుమూచి అనే టౌన్ ఇది. నేనేమనుకుంటున్నా అంటే మంచి రోడ్స్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ వెళ్ళి, రోడ్ సరిగ్గా లేని దగ్గర కొంచెం మెల్లగైనా పర్లేదు కదా, ఆ టైం అనేది కొంచెం రెండు క్యాచ్అప్ అయిపోతాయి అట్లా అనుకుంటున్నా. ఇంకా 6 hours చూపిస్తుంది నాకు అరౌండ్ 200 కిలోమీటర్స్కి. దాట్ ఈస్ లిటరలీ రెడిక్యులస్, 6 hours అయిందిరా బాబు. బాయ్స్ అండ్ గర్ల్స్, నా డెస్టినేషన్కి ఇంకొక 35 కిలోమీటర్స్ ఉంది అండ్ ఘోరంగా వాన పడుతుంది, తుఫాన్ లెవెల్లో పడుతుంది అనమాట. సో నేను అయితే దీన్ని మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నా, మొత్తం సెటప్ చేస్తున్నా అనమాట. మోటో బ్లాగ్ అయితే ఉండదు మోస్ట్ ప్రాబబ్లీ, నేను అయితే రూమ్కి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అనేది, లెట్స్ సీ ఎట్లా అవుతుందో. ఇక్కడైతే నేను ఆగలేను ఎందుకంటే వాన్ ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు. అయితే ఒకసారి హోటల్కి వెళ్ళాక నేను అందరికి అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే వెళ్ళి బండిని మొత్తం ప్యాక్ చేస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్, సో
సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ గట్టిగా వాన పడుతూనే ఉన్నది అండ్ నేను రిసార్ట్కి వద్దాం అనుకున్నా కదా ఆ రిసార్ట్ అయితే లిటరీ భూత్ బంగ్లా లాగా ఉందన్నమాట అండ్ వాడు వాళ్ళ సైట్లో పెట్టింది ఒక లాగుంది లొకేషన్ అండ్ గూగుల్లో పోయి చూస్తే ఒక లాగుంది అది ఎందుకో నాకు చాలా హాంటెడ్ అనిపించింది అంటే ఎవ్వరూ లేరు రిసార్ట్లో అండ్ ఒక్క లైటే ఉంది మొత్తం రిసార్ట్లో అది ఒక చిన్న బల్బ్ ఉంటుంది కదా ఫిలిప్స్ దీప్ వైట్ బల్బ్ ఉంటుంది కదా అలాంటిది ఒకటి పెట్టేసింది అనమాట ఏమో నాకు చాలా స్కెచీ అనిపించింది అది అన్న అని చెప్పేసి వెళ్తున్నా అండ్ నాకు ఇందాక అయితే ఎవరో ఇట్లా వెళ్ళినట్టు అనిపించింది ఇక్కడ నుంచి కానీ చూస్తే ఎవరు లేరు అక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బేసికలీ సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కోచికి వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఈ ప్లేస్ అంతా ఇట్లా ఉన్నాయి నేను 2-3 హోటల్స్ చెక్అవుట్ చేసినా కానీ వాళ్ళు లొకేషన్ ఒకలాగా పెట్టినారు కాకపోతే అక్కడికి వెళ్తే లొకేషన్లో లేవన్నమాట ప్రాపర్టీస్ సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి ఎర్నాకులం అన్న కొచ్చి అని వెళ్తా మోస్ట్ ప్రాబ్లీ కొచ్చికి వెళ్తా కొచ్చికి వెళ్ళి బుక్ చేసుకుంటా అనమాట కొచ్చికి వెళ్ళి మెయిన్ రోడ్ మీదనే బుక్ చేసుకుంటా సో నాకు ప్రాబ్లం ఏమి ఉండకుండా పొద్దున లేచి వెళ్ళిపోవచ్చు కానీ రియల్ స్కెచ్ ఉన్నాయి ఇక్కడ అయితే ప్లేసెస్ అయితే మైక్ పనిచేస్తుందా గోప్రో పనిచేస్తుందా నాకేం తెలియదు కాకపోతే ఇందాక గట్టిగా వాన పడ్డది సో నేనేం చేసిన అంటే వచ్చేటప్పుడు బండి కవర్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే కేరళలో వానలు ఎక్కువ కదా ఎందుకో కవర్ పెట్టుకోవాలని అనిపించింది నాకు అండ్ నా వెనుక మొత్తం లగేజ్ అంతా ఇప్పుడు ఆ కవరే కాపాడుతుంది అండ్ నాకు వచ్చి ఇటు వెళ్ళాలనుకుంటున్నా చూద్దాం నా బండిలో ఫ్యూయల్ కూడా లేదు నాకు తెలిసి ఇంకొక 20-30 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకుంటాను నా బండి ఫ్యూయల్ అయితే 0 చూపిస్తుంది ఇప్పుడు ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది అనుకుంటే నాకు తెలియదు ఎందుకంటే ఇందాక ఒక 40 మినిట్స్ నేను బండి ఆన్ చేసుకునే ఉండే అండ్ నేను యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక యూటిలిటీ లైట్ అనేది ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా బండిలో కానీ కుదరలేదు అది అంత టైం నాకు లేకుండే ఆ యూటిలిటీ లైట్ ఉంటే నాకు 5 మినిట్స్లో అయిపోతుండే పని అంతా నేను నిజంగా రిగ్రెట్ అవుతున్నాను అయితే గైజ్ మళ్ళీ వాన పడుతుంది సో ఇప్పుడైతే నేను ఫోరం కోచి దగ్గరికి వెళ్తున్నా ఇక్కడ నుంచి 29 కిలోమీటర్స్ ఉంది కానీ బండ్లో అంత ఫ్యూయల్ ఉందో లేదో నాకైతే తెలీదు దిస్ ఇస్ గోయింగ్ టు బి అ లిటిల్ అడ్వెంచరస్ సో యా లెట్స్ సీ ఎంత దూరం వెళ్తానో ఏంది సంగతి అసలు ఇంకా హోటల్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళినాక బుక్ చేసుకుంటాను నేను టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది లెట్స్ సీ అండ్ వాన పడుతుంది కాబట్టి నేను గోప్రో లోపల పెడతాను బాయ్ బాయ్ దానికన్నా ముందు ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుంటా బాయ్స్ లక్కీలీ ఫ్యూయల్ బంక్ అయితే దొరికింది ఇక్కడ ఫ్యూయల్ కొట్టేసుకుని నేను వెళ్ళిపోతా అమ్మా ట్రిప్ ఎవడైనా హైదరాబాద్ ఉంది వేరుగా హైదరాబాద్ ఇప్పుడు నెక్స్ట్ ఎంగడానికి ఇప్పుడు నేను పోయిందే హరిపాడ్లో పోయిండారు పక్షే ఇప్పుడు కొచ్చిలో స్టాప్ ఎడుకో స్టే స్టార్ట్ అయ్యింది బాయ్స్ అండ్ గర్ల్స్ చూసినారు కదా అక్కడ నేను పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇంకొక 60 కిలోమీటర్స్ హోటల్స్ ఎత్తుకుతూనే ఉన్నా కానీ ఎక్కడ హోటల్స్ లేకుండే అనమాట అన్నీ ఫుల్ బుక్డ్ ఉండే బేసికలీ సో ఇంక అక్కడ నుంచి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఇంకా మా ఫ్రెండ్ అక్కడ హైదరాబాద్ నుంచి బుక్ చేసినారనమాట ఒక హోటల్ ఇక్కడ సో అక్కడికి వెళ్తే ఉందన్నారు చెక్ఇన్ చేసిన నైట్ బ్యాగేజెస్ అన్నీ వాళ్ళే పైకి తీసుకొచ్చి ఇచ్చినారు నాకు అస్సలు ఓపిక లేకుండే నేను వెళ్ళి జస్ట్ పడుకున్నాను ఇంకా నాకు కెమెరా ఉందని వ్లాగ్ చేయాలని ఏం లేదు అసలు వెళ్ళి పడుకున్నాను నీట్గా పొద్దున లేచి మళ్ళీ ట్రావెల్ కంటిన్యూ చేసిన అది మీరు నెక్స్ట్ వీడియో చూడొచ్చు వెదర్ కూడా అస్సలు బాగాలేకుండే మీరు చూసినట్టు ఘోరంగా వారాలు కూడా పడుతున్నాయి అన్నమాట బట్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అనిపించింది నాకు బట్ యా మీకు ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్లీ డూ కన్సిడర్ లైకింగ్ దిస్ వీడియో కమెంటింగ్ ఆన్ ఇట్ అండ్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అంటిల్ దెన్ డూ ది హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్ బై బై